मोबाइल की चाला मिस्ड कॉल्स ऐक्सीडेंट रोड लो पड़ना सर लारी गुद्देसिन सर बागा दब्बल तगलाई दग्गरलो हास्पिटल अडमिट सर अंबुलेंस एक्कीना सर इंकेवरना बतकड़मे कष्टे बट ईन त्वर को दिग्लू पड़कें सुशी सुशी अलवरी एवरा अम्मा अदाटे वीपी अलू बा హాస్పిటల్ దగ్గరికి ఎలా గుంపులుగా వచ్చి అరవకూడదు మన బాలు కోసం మీరందరూ ప్రార్థిస్తున్నారు కదా వాడు త్వరలోనే తిరిగి వస్తాడు అమ్మవారి దయ కూడా ఉంది ज्ञान नू उ स्लोली स्लोली मेल्लगा रे
మళ్ళీ మనమే మాట్లాడుకుంటూ ఉంటే ఎలారా? సుశీకి నిశ్చితార్థం జరగబోతుందన్న విషయం బాలుకి చెప్పేద్దాంరా. వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సుశీకి ఇస్తే అన్నారనుకో, చంపేస్తాను జాగ్రత్త. చెప్పకపోతే వాడు చంపేస్తాడరా. మనకి బాలు ముఖ్యం. ప్రస్తుతానికి సుశీ గురించి వాడికేం చెప్పొద్దు. బాలు టెన్షన్ అవ్వద్దు బాలు, మా మాట విను బాలు. నువ్వేనే చెప్పరా. వద్దు బాలు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో వద్దు. నీకు నయం కానీ తర్వాత తిరిగి అన్ని చూసుకుందాం. ఇప్పుడు సుశీ గురించి ఏం ఆలోచించుకో. వదిలేమంటావరా, వదిలేమంటావా? తను నన్ను నమ్మిందిరా, నన్ను వదిలేయొద్దు అని ఏడ్చిందిరా? నమ్మక ద్రోహం చేయమంటావా, నమ్మక ద్రోహం చేయమంటావా? పోండిరా, పోండి. నేనేం తప్పు చేశాను? వదిలిపెట్టడానికి వీల్లేదయ్య గారు, మీరు ఒక్క మాట ఊవనండి, వాడిని వెళ్ళి నరికేసి వస్తారు. చౌదరి గారు, ఈసారి సింహాచలాన్ని వదలకూడదు. బెంగళూరు లో మనకు మనుషులు ఉన్నారు చౌదరి గారు, ఏం చేయమన్నా చేస్తారు. ప్రాణాలతో నిలువున తగలబెట్టేమంటారా? అవును, రండి మనం వెళ్ళి వాడు వేసేసొద్దాం. రే, ఎవరో వెళ్ళొద్దు, వాడి వల్ల అవుతుందనే వాడు వెళ్ళాడు. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది, వాడు ఆ పిల్లల్ని తీసుకొస్తాడు. ఆనందాలా సందడాయే గుండె కొడిలో
నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తున్నాను. ఎవడైనా అడ్డొచ్చాడంటే నరికి పారేస్తాను. సుసి రైట్. మీ నాన్న చూసి భయపడు సుసి, నీకు నేనున్నాను. ఎవరన్నా ఇతను సుసి భయపడు సుసి, నేనున్నాను సుసి. ఇతను ఏమైనా మెంటలా సుసి? సుసి నన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో నాకు తెలుసు. తను ఎందుకలా అనిందో కూడా నాకు తెలుసు. నేను లేకుండా సుసి బతకలేదు, తను లేకుంటే నేను అంతే. మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది. ట్రైన్ టైమింగ్ ఏంట్రా? 1:30 బెంగళూరు ఎక్స్ప్రెస్ బాలు కరెక్ట్ గా వచ్చేస్తుంది. గాన్ టైం. వచ్చేది అబో పార్టీయో బిలో పార్టీయో తెలీదు. కాటి కాళ్ళు చాపుకున్న ఎవరైనా బాంబు వస్తే అప్పుడు తెలుస్తుంది. ట్రైన్ వచ్చేసిందా సార్? బండి వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. చెత్తనాయాలు ఇన్ఫర్మేషన్ మోహన్ చూడు. రే పాపరా అమ్మాయి, అసలు ఈ ఊరు కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వచ్చేదా? నాకు వచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాళ ఉంటారా మీ అందరికి? ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా? నాకేం తెలుసురా, సేర్ చెప్పాడు కదా అని వచ్చాం. కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చెయ్యాలి? అయ్యో ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుసి సుసి అని కేక వేసుకుంటూ వెళ్ళు. కసి కళ్ళు ఆడపిల్ల పడకు. దున్నపోతులా తెలియకు, లోపల ఉందేమో చూడు. సుసి ఇక్కడ వాళ్ళు ఉన్నారా? సుసి లోపల సుసి అనే వాళ్ళు ఉన్నారా? ఇదిగో నా కసి. నమస్తే బాలన్న. ఏంటి రావచ్చు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నేను చూసుకుంటానులే. ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్సు ఉందేమో చూడు. లేదండి. అయ్యో అవును సెటు, మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఎలాగైనా కనిపెడతానులే. మొదటిసారిగా సుసీన్ నేను అప్పుడే చూశాను. తనే సుసి అని నాకు అప్పుడు తెలియదు, కానీ తనే సుసి అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుసీన్ చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు, సుసి సుసి మాత్రమే కనిపించింది. తనే సుసి అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. నేనే సుసీ చెప్పు, నేనే సుసీ చెప్పు, నేనే సుసీ చెప్పు. మీరు బాలు కదూ? సుసి ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే, పర్వాలేదు. నన్నెలా గుర్తుపట్టారు? సింపుల్,
అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటాడంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా స్మార్ట్ గా బయటికి బుద్ధిమంతుల్లా లోపల ఫైర్ తో. ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు, మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు చివరిగా అంకుల్ మాట చెప్పారు మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మామా. ఏంట్రా మామా సైలెంట్ గా వస్తున్నా? పరువు తీకు చూస్తే నన్ను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయండి. అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్ గా రావాలా? మూసుకుంటారా? ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఇది నేను వెనక పెట్టాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు కార్లో కూర్చో చూసి. మరి మీరెంత? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా, బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా? అంతే. రే బాలు, ఓవర్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా. ఇది బండా ఎద్దుల బండా? వెళ్ళు 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 వెళ్ళు, నీ టైం బాగుంది. బండి నెట్టుకుంటూ వెళ్ళిన పెట్రోల్ మిగులుద్ది. ఎక్స్క్యూజ్ మీ, కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను. ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా? ఎందుకంత తొందర పో. హలో అంకుల్, నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఐఎమ్ వెరీ సారీ, నేను గర్ల్స్కి లిఫ్ట్ ఇచ్చిందే లేదు. అంకుల్ అంకుల్, ఈ ఒక్కసారి మీ ఫోన్స్ మార్చుకోకూడదా? ఏమని చూసి సైకిల్ వెళ్తానంటున్నావు? మరేం చేయను, నువ్వు బైక్ నడుపుతున్నావు, ఎద్దుల బండి నాయో. ఎంత మాట అన్నావు, ఇప్పుడు చూడు. నమస్తే అన్న. ఏంట్రా ఎగస్టాల్ చేస్తున్నావా? ఒకటి ఏసానంటే తెగుద్ది. వీళ్ళెవరో కత్తులు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మావా. బాయ్, నీకోసం ఎవరో వచ్చారు. చెప్పకపోతే పీక తెగుద్ది మావా. వీళ్ళకి ఏరియా గురించి తెలిసినట్లేదు, సొంతకు వచ్చిందో సమాధి కట్టుకోకండి మావా. బాలు ఎవడ్రా ఇక్కడ? బాలు చెప్పరా సేటు రావయ్యా రా. ఆ రోజు ఎవరు లేకుండా చూసి కొట్టి వెళ్ళారు కదా. మర్యాదగా వెళ్ళు, బాలుకి తెలిసిందో. రమ్మండ్రా తిరిగి నా కొడుకుని, రమ్మండ్రా చూద్దాం. ఏయ్ పిలవరా, ఆడి కోసం వచ్చావరా, పిలవరా. ఏంట్రా అలా చూస్తున్నావు, ఎవడరా ఇక్కడ బాలు? బాలు ఎవరండి? బాలుని అడుగుతున్నా. సునామీ వస్తుందని తెలిసి శనక్కాయలు అమ్మడానికి వచ్చారే, వాళ్ళకి ఎంత కోపం ఉండాలా? మన బాలు చేతికి సిక్కారు కదా, ఈ కాలు గతే అదో గతే. వెళ్ళండి వెళ్ళండి, పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి, పని చూసుకోండి, వెళ్ళండి. దయచేసి వదిలేరా, గొప్పింటి పిల్లరా, నా మాట వినరా, గొడవైపోతారా? రా రా రా, కానీ రా, పొడి చేస్తాను రా, కానీ పొడి చేస్తాను. పొడవమంటుంటే సెటు చూసి ఇంటికి తీసుకెళ్ళు పోదమ్మా. నువ్వు వెనక దీపాలు, నేను చూడాలి. Come on.
తగలకూడని చోట్లో తగులుంటే ఏమయ్యుండేది సరసు పసుపు నూరి పట్టు వేయి బయటరా అవునయ్య గారు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుంటారు రేపు కాలో చేయబోయిందనుకో అంకాళమ్మ గుడి దగ్గర కూర్చొని బుష్టెత్తుకోవాలి ఏమయ్యా తినేది గుప్పెడన్నం అది నిజాయితీగానే సంపాదించుకొని తినొచ్చు అది వదిలేసి ఏమైనా తిన్నావా ఏందమ్మా సమతే మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా ఇదిగో ఇయ్యాలు వచ్చానుగా అవును సేటు గారు మాలేసున్నారు కదా మరి సేటు మాలు తీస్తాడు ఏ మా సుసి వచ్చింది కదా మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దగ్గదు కదా తనేమో పెద్దింటి పిల్ల ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా అందుకే మాలు తీస్తాడు అయితే మాలు తీసి అంత దగ్గర బంధువులా మరే సుసియాల నాన్న దగ్గరే మన సేటు 15 నెలలకు పైగా పనిచేశాడు అప్పుడే నడివిరిగి మన సోదరు గారి దగ్గర పనిలో చేరాడు సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల మా పిల్ల చిన్నప్పుడు సుసి వాడిని ఎదుగెదుగుదో మాటల్లో పెట్టి ఎముకలేత్తను నువ్వు ఇంటికి వెళ్ళు సుమతి మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను వెళ్ళు అట్టగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక సుమతక నీ సేత్తో ఉండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికి అడిగిరా చేపలు రొయ్యలు బమిడాయిలు రూమ్ చాలా ప్రెజెంట్ గా ఉంది అంకుల్ ముందే నా రూమ్ నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ కొత్త ఫ్రిడ్జ్ కొత్త ఏసీ అదర కొడుతున్నావు సెట్టు ఆ కాలు దించరా నిజంగానా నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్ నా కోసం స్పెషల్ గా ఏం చేయొద్దని నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే మంచి స్మెల్ వస్తుంది మటన్ ఫిష్ ఆ సోమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతుంది పద రా ఏంట అంకుల్ బెంగళూరుకి వచ్చే ఉద్దేశమే లేదా ఏ పండు మంచి నీళ్ళు నువ్వే వెళ్ళి తీసుకోపో పిల్లాడువా నువ్వు సేటు దీన్ని ఎక్కడ పెట్టాలి నువ్వు అక్కడ పెట్టు సేటు కొంచెం నీళ్ళు ఇవ్వు ఆ వినిపించలేదు ఏ సుమతి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు ఏ నువ్వే తీసుకొని తాగ అందరికీ నేను పని చెప్తుంటే ఇది నా కోడరా ఏ అతను ఎంత టైర్డ్ అయి వచ్చాడు మంచి నీళ్ళు అడిగితే ఇవ్వకూడదా వద్దు సుసి అయ్యా నీకాడి గురించి తెలీదమ్మా లేదు లేదు ఒక్కసారి చూస్తే చాలు ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు అతను చాలా మంచివాడు బాలు మంచాడా అయిపోయా అదే మంచినీళ్ళు అడిగారు కదా ఎవరు పట్టించుకోలేదు నువ్వు చాలా మంచిదాను సుసి సుసి ఆ ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా బాగా వేడిగా ఉంది అంతే అలాగే వచ్చు స్టడీ సుసి ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరపవా పెయిన్ అమ్మడు జరుపు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ఓవర్ గా ఉందా సరే నేనే పెట్టుకుంటానులే సుసి ఈ ఆయిల్ను రిలీజ్ అయినట్టే ఇది సుసి దంతో ఏంటి మాటలు ఈ టేబుల్ మీద నవరత్న ఆయిల్ ఉంటుంది ఇవ్వు ఏంటది నడు నొప్పి సుసి లేవలేకపోతున్నాను
సుసి కొంచెం పెయిన్ గా ఉంది నీ చేతనే రాసేవా అదే ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాకేయండి ప్లీజ్ ఏం చెట్టు విశేషమా ఉపవాసమయ్యా మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒట్టి పొకారు మొత్తం లాగించేస్తాడు మనకేం మిగిల్చడు చూసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు జాగ్రత్త మెల్లగా కొంచెం వెనక మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు మసాజ్ ఏమంటే కైమా గుడ్డ కొడతామండి గొంతు పిసికేస్తాను అక్కడ దెబ్బలు తినోడు హాస్పిటల్ లో పడితే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా ఏంటి బాలో ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది లేదు ఫిగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయిందిరా కరెక్ట్ గా చెప్పా ఏంటి కరెక్ట్ కొట్టానంటే అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు ఒక చెత్త ఫిగర్ కి ఇంత బిల్డప్ మంచి ఫిగర్ చెత్త ఫిగర్ ఫిగర్ ఫిగరేగా అవునా చూసి ఎవరా ఫిగరు నువ్వే నేను నీకు ఎంత కొవ్వు ఉంటే నన్ను వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత రకరకాల సమస్యలతో జీవితం మీదే విరక్తి పెంచుకుంది ఇక్కడ ఉన్నంత వరకు ఇదే నవ్వు సంతోషం తన ముఖంలో ఉండాలి జాగ్రత్త మోస్తావా సేటింటిగా ఇంకా వచ్చేస్తున్నా
త్వరగా రావయ్యా. ఎందుకు వైట్ షర్ట్ వేసుకుని రమ్మన్నావు? వేసుకున్నానయ్యా. ఇది వేసుకునే దగ్గర నుంచి చాలా బ్రైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సరే ఫీల్ అవ్వలేదు. చేయించాను. ఏంటి సేటింటికా? ఇదిగో వచ్చేస్తున్నా. బాలు ఒక మేట జరిగిపోయింది. మా మామ కాలు దారి కాలువలు పడి కాళ్ళు కొట్టుకున్నాడు. ఏంటి సేటు కాళ్ళు కొట్టుకున్న ఫైనల్ చేస్తారా? వస్తానా. సరే వైట్ షర్ట్ వేసుకున్నావా? గంజి పెట్టి ఇస్త్రీ చేయించుకున్నా. ఇదిగో వచ్చేస్తా. అందువే వచ్చేసాను బాలు. మేటర్ ఏంటో చెప్పు. నువ్వే చెప్పాలరా. నేనేదే చెప్పాలరా? ఎవడ్రా తెలుసుకేసుకోవడ్రా రమ్మన్నది. ఎవ్వరూ నన్నేమీ చేయలేరు. వద్దు విప్పే. అందరూ మూర్చపోతారు. హెచ్చరిస్తున్నా. విప్పండ్రా. ఇస్తున్నాను ఇప్పుడు, తర్వాత మీ ఇష్టం. ఏంట్రా ఇది? అసలు ఇంకా గోచితో వచ్చావు? వెళ్ళిపోయిరా. అంతే కొట్టుకురా, నిన్ను కైమా చేస్తా. త్వరగా కానివ్వండి రా. బండి స్టార్ట్ చేయి. ఏ ఏంటి అంత డల్ గా ఉన్నారు? రాత్రి కొట్టిన మంది ఇంకా తెగలేదా? కానివ్వండి కానివ్వండి. ఏ ఉండు. ఏంటి పొద్దున్న అందరినీ దబ్బాయిస్తున్నావు? నువ్వెక్కడికి? ఆశ్రమానికి. స్వామీజీని చూడాలి. నీకెలా తెలిసింది? మీ కేకలు అరుపులు ఊరంతా వినిపిస్తున్నాయి. నాకు వినిపించవా? నిద్రే పట్టణం లేదు. చూసేవా చూసే, ఒక్కడు కూడా కారు ఎక్కట్లేదు. నువ్వురా మనం కార్లు వెళ్దాం. కార్లుడా? మేము రావట్లేదు, బైక్ లో వెళ్తాం. అంటే నా కారుకి ఇప్పటికీ మోక్షం రాలేదన్నమాట. బండి తీవయ్యా. సర్లేండి, ఏదో కంపెనీ అనుకున్నాను. చూడగానే వస్తాను. బ్యాగ్ అన్నాక డబ్బులు ఉండాలి. నీ దగ్గర లేదా? రే బాలు. ఏంటన్నా? ఆ స్కూల్ పిల్లలకి భోజనం అది రెడీ అంకుల్. రాత్రి మీరు బాలుతో చెప్పినట్టు భోజనాలు ఐస్ క్రీమ్లు అన్ని రెడీ. మీరేం వరి అవ్వద్దు. అరే చూసేవాటే దుంపతేగా అన్ని పనులు తనే చేసినట్టు సీన్ మొత్తం మార్చేసిందే. నువ్వు స్వామీజీని చూడటానికి వెళ్తున్నావమ్మా, వెళ్ళరా. స్వామీజీ చాలా మహిమ గలవారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. బాలు, స్వామీజీని మన స్కూల్ విషయం అడగటం మర్చిపోకు. సరసు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. మన రామ్ ప్రసాద్ ఉన్నాడు కదా, ఏదో సంబంధం ఉందని చెప్పాడు. ఏదైనా కుదురుతుందేమో చూద్దాం. వెళ్ళరానా? వెళ్ళండి. ఆగు. ఏంటి? అది ఇది మాట్లాడి నేను చెప్పింది అడగడం మర్చిపోకు. పోమ్మా, నీకు వేరే పని లేదు. ఒరేయ్, నా బంగారు కొండవు కదా. బాలు, అమ్మ చెప్పేది విను. అమ్మ ఏదో చెప్తూ ఉంటుంది. నాతో చెప్పమ్మా. అదేనమ్మా, మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నావు కానీ సరిగ్గా ఏది కుదరడం లేదు. వీళ్ళ నాన్నగారేమో ఆ పేట ఈ పేట అంటూ రోజు రిక్షాలో ఊరంతా గాలిస్తూనే ఉన్నారు. అయినా మన కుటుంబానికి తగ్గ సంబంధం దొరకలేదని రాత్రంతా గొణుగుతూనే ఉన్నారు. అందుకేనమ్మా, స్వామీజీతో చెప్పామంటే ఏదో మార్గం చూపిస్తారని. మీరేం బాధపడకండి, బాలు స్వామీజీని అడుగుతాడు. తిరుపతి కొండ బైక్ అమ్మడు కంట్రోల్ చేయలేకపోతున్నానే. అది అలవాటు అయిపోయింది. సాయంకాలం మ్యాచ్ ఉంది, మర్చిపోకు. వచ్చేస్తానరా. పక్కింట్లో మనుషులుండు కానీ ఎదురింట్లో దూరం చంపేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అలా కాదు, ఎవరికేమైనా పరిగెత్తుకు వచ్చేస్తారు. తినే తిండి, సంతోషం, దుఃఖం అన్నిట్లోనూ పాలు పంచుకుంటారు తెలుసా? అదే బాలు నాకు బాగా నచ్చింది. ఒకే ఇంట్లో ఉన్న ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోరు. ఇక్కడ అంతా విచిత్రంగా ఉంది. అవును చూసి, సుమతి చెప్పింది మీ బాబు కొంచెం ఆర్మీ ఆఫీసర్ లా స్ట్రిక్ట్ అంట కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తావు? ఇంట్లో ఉంటే ఎస్కార్ట్, బయటకి వెళ్తే ఎస్కార్ట్. యో, ఆ టాపిక్ వద్దు, వదిలే. సరే సర్లే, నువ్వు మూడో టాక్. చూసి కొంచెం ఈ ఫోన్ తీవా. ఓకే ఓకే, తీస్తున్నా. హలో అంకుల్, మీతో మాట్లాడాలి. ఎవరు మాట్లాడారు? సేటు, మాట్లాడేశాను. అదేం ప్రాబ్లం లేదు. నేను డైరెక్ట్ గా ఆఫీసర్ తో మాట్లాడాను. మన సొసైటీలో నిర్ణయం తీసుకుంటే చాలని చెప్పారు. ఏం ప్రాబ్లం లేదట. ఏ కార్ లో ఉన్నవన్నీ దించండిరా. హే, చాలా ప్లెజెంట్ గా ఉంది కదా. రండి రండి, ఇవాళందరికీ ఐస్ క్రీమ్. పని మీద వెళ్ళారా? సుసి, మిస్ బెంగళూరు.
బెంగళూరు మిస్ చేసుకుందరా ఏం అవుతున్నావు సుసి రే గెస్ట్ వచ్చారు వెళ్ళి పలకరించరా వెళ్ళండి పిల్లలతో ఉంటే టైమే తెలియదు సుసి నేనన్నా పర్లేదు చౌదరి గారు వచ్చారనుకో క్రికెట్ గోల్డ్ అట నాయన పిల్లడైపోతారు చూద్దాం రండిరా రండి ఇదిగో ఇదే ఆ కింగ్ కాంగ్ మనం ఊహించినట్టే అది మన దగ్గరకు వస్తోంది మమ్మీ దీని నడకే చాలా స్టైల్ గా ఉంది మమ్మీ పాపం దానికి ఫైల్స్ అటాక్ అయినట్టుంది పాప తీసుకువెళ్ళండి తీసుకొచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్లి సీక్రెట్ గదిలో పెట్టండి మమ్మీ మమ్మీ దీన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది మమ్మీ పాపా దీనికంటే మీ నాన్నే చాలా భయంకరంగా ఉంటాడు ఈ కింగ్ కాంగ్ మనల్ని ఏమీ చేయదు పాపా అది చాలా మంచిది చాలా సంతోషంగా ఉన్నారు కదూ ఆశ్రమాన్ని ఇంకా డెవలప్ చేయాలి చూసి అక్కడ లైబ్రరీ కట్టాలి హాస్పిటల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసాం చాలా ప్లాన్స్ ఉన్నాయి చూద్దాం మనసుకి ఎంతో హాయిగా ఉంది దీంతో చూసి వచ్చి స్వామిజీ గారిని కలు టోటల్ గా ఫ్రీ అయిపోతావు పద ఎలా ఉన్నావు బాబు సుసి బెంగళూరు నుంచి మన సేట్ వాళ్ళ ఇంటికి వచ్చింది నమస్కారం పిల్లలకి యూనిఫామ్లు ఏమైనా కావాలా స్వామిజీ నాన్నగారు పంపినవే రెండు మూడు సంవత్సరాల దాకా సరిపోతాయి అవసరం అయితే నేనే అడుగు స్వామిజీ తర్వాత ఈ స్కూల్ మ్యాటర్ ఎప్పుడు అయిపోతుందని నాన్నగారు కనుక్కోమన్నారు త్వరలోనే అవుతుంది బాబు బిల్డింగ్ కట్టి రెండేళ్ళు అవుతుంది ఇంకా జియో పాస్ అవ్వలేదు నెల రోజుల్లో అయిపోతుంది సరే స్వామిజీ నేను పిల్లలతో కాసేపు ఉండి తర్వాత బయలుదేరుతాను మీ అమ్మగారు అడగమన్న విషయం అది ఏం లేదు స్వామిజీ అంతా నా పెళ్లి మ్యాటరే నాన్నగారు తిరగని చోట్లేదు ఏ అమ్మాయిని చూసినా నాకు తగిన పిల్ల కాదని వచ్చేస్తున్నారు రోజు వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అందుకే అమ్మాయి ఎటువైపు నుంచి వస్తుందో మీరు చెప్పారంటే నాన్న అటువైపు ఎదుగుతారు అమ్మాయి నీ పక్కనే ఉంది అమ్మాయే బాబు నీ జీవిత భాగస్వామి నన్నే దాటిను నన్నునే
అంటుందో నో అంటుందో ఇద్దరిలోని ప్రేమే మంటుందో అల్లరి చేస్తుందో అల్లుకుపోతుందో మాటలు లేక మౌనం అవుతుందో ఏట కిందు కిల్త ఇది ఇది ఎంత వ్యూతమది ఉన్నట్టుండి ఇద్దరిలో నా ఏమైంది ఉండి ఉండి సందడి చేసేదేముంది కళ్ళల్లో నవ్వే ఏమంది గుండెల్లో ఏదో జుమ్మంది ఉందో లేదో అవును కాదో ఆరాటం ఏదో ఏదో లోను ఏదో పోరాటం అదేలే అది ప్రేమేలే ఇది కళ్ళల్లో నవ్వే ఏమంది గుండెల్లో ఏదో చుమ్మంది ఇంట్లో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూసుకోకుండా ఆటో అద్దెస్తాడంట ఆటో అద్దె నువ్వు బాని పోరా ఏంటి బాయ్ వచ్చారు ఊర్లో ఉన్న పిల్లలకు అది ఇది కొనిపెట్టారు ఆటో అద్దిస్తే అది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు ఆయనకేమైనా పిచ్చా ఏరియా కొత్త అవును ఈ ఏరియా మొత్తం ఆయనదేనయ్యా అందరికి ఫ్రీగా ఇచ్చేశారు షాపింగ్ కాంప్లెక్స్ హార్బర్ అని బోలుడని బిజినెస్ లు గవర్నమెంట్ లో కూడా ఎంతో పలుకుబడి ఉంది చూస్తే తెలియలేదు బాయ్ చూడగా ఎలా తెలుసుద్ది అది కాదు చాలా సింపుల్ గా ఉన్నారు అదే ఆయన గొప్పతనం నా దగ్గర అడిగినట్టు వేరే ఎవరి దగ్గర ఆయన లూజ్ అని అడక్కు తల నరికి చేతిలో పెడతారు అర్థమైందా కొవ్వు తీసేశా ఇదిగో తలకూర కావాలా వద్దు వద్దు మేకతల నేను చెప్పింది వద్దు బాయ్ అక్కా ఈ రాయితో కొట్టు ఇంత పెద్ద రాయితో నా చిన్న రాయివు ఇదిగో ఇదొకే ఇప్పుడు చూడు ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో చూడు దేని కొట్టమంటావు గుండు కొట్టుకుని వస్తున్నాడే ఆ గుండెను కొట్టు ఏయ్ మనిషినా వద్దు ఇంకేదైనా చెప్పు ఎదురుగా కనపడుతుందా ఆ కిటికీని కొట్టు కిటికీని కొట్టకూడదు తిడతారు ఇంకేదైనా చెప్పు ఆ బోర్డు ఓకేనా వద్దు ఏయ్ ఆ బల్బ్ ఓకేనా అయ్యో అది బాలు ఇల్లాక వద్దు గొడవ జరుగుతుంది పోరా భయపడుకో నేనున్నాను కదా అయ్యా నేనెందుకు భయపడాలి కొట్టింది నువ్వే కదా రే కొట్టమంది నువ్వే కదా నిన్నేమైనా బుర్ర పగల కొట్టమన్నానా ఇప్పుడు ఏం చేయాలరా బాలుకి తెలిసిందంటే నీ పని గోవింద నువ్వు తరుపు నుండి చాలు ఉద్దేశి గారు ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నాడు వాడు దొరికాడంటే జైలు ఇన్స్పెక్టర్ గారు కొంచెం ఏంటి ఎవడో ఒకడు మన ఏరియాకి వచ్చి మన బాలునే కొట్టి వెళ్ళిపోయాడు మీరు ఏం పీకుతున్నారు సుమతి ఏం కాలేదు బాలు ఆడెవడో తెలియట్లేదు మనతోనే చెలగడమాడాడు ఆండి ఊరికే వదిలిపెట్టకూడదు బాలు వాళ్ళు ఎవరున్నారు చెప్పు నాలుగు పీక ఆటలు వేసుకొచ్చాను వాళ్ళ కాదురా బాలు వాడి సంగతి నాకు వదిలే వాడిని ఈడ్చుకుంటూ లాక్కొస్తాను నువ్వు అని బోలు చేపల పొలి తీసుకుంటే శర్మలు వదిలిసేస్తాను నమస్తానా సత్యంగా నాకేం తెలియదానా నన్ను నమ్మనా ఇంట్లోకి వచ్చి కొడుతున్నారనా నువ్వు చెప్పినాక అన్ని ఇడిచిపెట్టినా కదనా జర మీ పొరగలా చెప్పానా బాలు వీడి మీద నాకు డౌట్ వీడే కొట్టుంటాడు కాదురా
ఇలా చూడు బాలు కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే అని రేపు హెడ్ లైన్స్ లో రావాలి. నువ్వు ఊరుకో బాలు, మ్యాటర్ అంత సీరియస్. దీన్ని నేను ఊరికే వదులుతానా? అసెంబ్లీ వరకు తీసుకువెళ్తాను చూడు. అదంతా ఏం వద్దు, కొట్టినోడిని తీసుకురండి. కొడుకు కూడా అంతా చూడాలి నేను. నువ్వు చూసావా ఎంత పెద్ద రాయో? అవును చూసి, ఇది బాలు తలకి తగిలి పగిలిపోయిన సగం రాయే, మిగతా సగాన్ని మా నాన్న బట్టలుకోవడానికి తీసుకెళ్లాడు. అక్కా ప్రాబ్లం చూడు ఎంత పెద్దదైందో. మీరే కదా డక్కు ఉన్నారు. బాలుని కొట్టాడు ఎవడో తెలుసుకోకుండా ఇక్కడ నుంచి తై తక్కలాడతావేంటి? సుమతే పబ్లిక్ లో తిట్టుకో, ఇమేజ్ పోతుంది. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పోలీస్ అది ఇది అని పెద్ద చూస్తున్నా? వాళ్ళు లేపెత్తారో లేదో గాని కోటినోడు నా చేతికి సిక్కాడో, చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలు కక్కెత్తాను. ఈ సుమతి కొట్టడం నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. మా బాలునే కొడతారా? వాళ్ళ కాళ్ళు చేతులు ఇసి పొయ్యిలో ఎట్ట. చాలా చిన్న మ్యాటర్ చూసి వీళ్ళే పెద్ద చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. మనం ఎవ్వరు మనల్ని ఎవడైనా టచ్ చేయగలడా? ఎన్ని బార్లు ఎన్ని ఫైట్లు, ఏదో కొంచెం కేర్లెస్ గా ఉన్నాను, దెబ్బతీస్తారు. పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు పట్టుకోవచ్చు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. పట్టుకుని లాగి రెండు కొట్టనట్టు అయిపోతాను నాకు. బాలు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం చూసి? నిన్ను కొట్టిన వాడు నీ చేతికి చిక్కితే ఏం చేస్తావు? ఏంటి కింద చూసావుగా, రగిలిపోతున్నారు. నా చేతికి దొరికాడో పొడిచి పారేస్తాను. కొట్టింది నేనై ఉంటే. సుసి, నేనే బాలు నిన్ను కొట్టింది. ఎందుకు సుసి? తెలియక కొట్టాను బాలు, సారీ. ఏ పర్లేదు సుసి, నువ్వు కొట్టేందుకు కూడా నాకు బాధగా లేదు సుసి. కానీ వారం రోజులు నాతో మాట్లాడకుండా మౌన్ తిప్పుకొని వెళ్ళిపోయి చూసావా? అదే తట్టుకోలేకపోతున్నాను. ఏంటి చూసి, నేనంటే నీకు ఇష్టం లేదా? బాలు, నీతో మాట్లాడకపోతే తిండి కూడా సహించట్లేదు చూసి. ప్లీజ్, నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? నాదే బాలు తప్పు, నాదే తప్పు, నేను పుట్టడమే తప్పు. ఏ చూసి, ఏంటి బాలు? మా నాన్న గురించి నీకు తెలియదు, బతకడం అలా ఉంచు. చావడం కూడా నా చేతుల్లో లేదు, అది కూడా మా నాన్న చేతుల్లోనే ఉంది. నువ్వు అలా కాదు, మంచి నాన్న అమ్మ నీ చుట్టూ అందరూ మంచి వాళ్లే. నిన్ను ఓ చిన్న ఉండేలతో కొట్టినందుకే అందరూ ఇలా అల్లాడిపోతున్నారు. ప్రేమ అంటే ఏంటో తెలియని నాకే అందులోని గొప్పతనం తెలుస్తుంది. నువ్వు బాగుండాలి, నా వల్ల నీకేం కాకూడదు. వదిలే, నేను పాపిష్టి దాన్ని బాలు, వద్దు. బెంగళూరు కి టికెట్ కన్ఫర్మ్ అయింది కదా? బెంగళూరు థర్స్డే మార్నింగ్ 8:35 AM. థ్యాంక్ యూ, వెల్కమ్. నేను ఎవరో తెలుసా? నేనెవరో
మన ఇంటికి గెస్ట్ గా వచ్చింది సిస్టమ్ కరెక్ట్ గానే వస్తుంది ఈ ఎడవులు ఎవరో నెట్టేస్తుంటారు ఏదో ఉన్నారు ఎడవులు కోట కొడితే మీకు కింద మీద తెలియదా వాయించట్రా సిస్టర్ సుసి బాలు సుసి పేర్లు అదిరాయి ఈ సంవత్సరం ఆయుధ పూజ అదర కొట్టేద్దాం ఏమంటావు గురు ఏంటి సిస్టర్ కోపమా కావాలంటే కోసారి కుదే కదలంట్రా చూసావా టక్కును ప్లేట్ ఫిరాయించి సంతోషపడుతున్నాడు ఇదే సుసి నిజం మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోటి మాట్లాడకూడదు నీ లైఫ్ నీ చేతిలో ఉంది పద సుసి దేనికి భయపడకో నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయి ఈ ప్రపంచం ఈ రోజు అంతమైపోతుంది అనుకో అలా అనుకొని నువ్వెంత సంతోషంగా ఉండగలవో ఉండు అర్థమైందా రా సుసి నీకేతొచ్చు కదా రాదు నువ్వున్నావు కదా Sun is up.
కనులే నన్ను చూపులతో నమలకులే గుండెనే దోచి గెలవకులే సుందరి సుందరి రాత్రి కలలోకి రామాకు నన్ను నీలోకి లాకోపు చేయి వదిలిగెట్టు పోమాకు నాకు దక్కాలి నీ కొలుకు परचुकुनी अंदालु चंतकुला नरो सरली तरचुकु सायंत्रालु నిన్ను చూసే తన చెయ్యి ఊపుతోంది నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అయిపోయావు ఎవరెవరో చేతులు ఊపుతున్నారు నీకు తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది దీని వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ చెన్నైకి ఎప్పుడు వచ్చావే నేను నిన్నే బెంగళూరు నుంచి వచ్చాను నేను ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సూసి ఇక్కడికి ఎప్పుడు వచ్చావే నువ్వు హేయ్ మొదలు పెట్టావా ఇది ఎప్పుడు ఇంతేనండి కాలేజ్ ఫస్ట్ ఇయర్ లోనే కదా మన పెళ్లి ఫిక్స్ అయింది అప్పుడు ఇది చేసి నల్లరుందే అబ్బా భరించలేకపోయాం నువ్వు పొరపాటు పడుతున్నావు సీరియస్ గా నువ్వు ఎవరో నాకు తెలియదు హే కమాన్ సూసి నో మోర్ జోకింగ్ ఒకసారి చెప్తే నీకు అర్థం కదా ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు ఏ సూసి నేను రేవతిని రేవతిని ఏంటి బాలు ఈ టార్చర్ తెలియదని చెప్తున్నా ఇలా హింసిస్తోంది సూసి మేనేజర్ ని పిలవండి మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు లేదు సార్ ఇది నేను కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ బట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు హే సుసి సుసి ఆర్ యు ఆల్ రైట్ వీళ్ళ ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావా వదిలేదా తెలియని చెప్తుంటే విసిగిస్తావే సరే పద సార్ ప్లీజ్ ఏయ్ తను తెలియని బిహేవ్ చేస్తుంటే తనతో మాట్లాడి పద 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 ఇలా మాట్లాడుతుంది పబ్లిక్ లో నన్ను ఇన్సల్ట్ చేసావు కదా నీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు మీరు కానివ్వండి ఏం సుసి నీకు అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమా లేదు ఆ అమ్మాయి ఎంతగా బతిమాలుతోంది అందుకే అంటే నువ్వు నన్ను నమ్మలేదు కదా ఏ సుసి సుసి కాకపోతే తెలియకపోయిన అమ్మాయితో మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది నా వల్ల కావట్లేదు బాలు నా ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే నీకు అర్థం అవుతుంది ఏంటి ప్రాబ్లం సుసి
ప్రాబ్లం మా నాన్నే ఆయన ఇష్టానికి అందరిని కొట్టడం చంపడం ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు మనిషే కాదు చిన్నతన నుండి ఆయన అంటే నాకు అసలు పడదు నాకున్న ఒకే సంతోషం మా అమ్మే అమ్మకి నానంటే అసహ్యం కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందోనని చెప్పి ఏది బయటపడనివ్వకుండా ఇప్పుడు నవ్వుతూనే ఉండేది నేను అమ్మ ఒకరోజు కార్లో గుడికి వెళ్తున్నాం నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను అమ్మకు ఒకటే నవ్వు సడన్గా చూస్తే ఎదురుగా ఒక లారీ అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు మా కార్ని గుద్దేసింది నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు నెల రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్ లో మా అమ్మ స్పాట్ లోనే చనిపోయిందని మా నాన్నకి శత్రువులు ఎక్కువ వాళ్లలో ఎవడో ఒకడు కార్లో మా నాన్న ఉన్నారనుకుని గుద్దేశాడు ఆ యాక్సిడెంట్ కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్ గా వాడితే నయమవుతుందని చెప్పారు ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను బయటికి వెళ్తే నేనే తెలీదని అడిగినట్టు టార్చర్ పెట్టేశారు నాకు ఆలోచించి తల పాకిలిపోయేలా ఉండేది ఎవరితోటి మాట్లాడకుండా ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని బెంగళూరు లో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలియదని అడిగితే నిజంగా తను ఎవరో తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది నేను నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళని ఆట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు నువ్వు సంతోషంగా ఉంటావు చూసి నీకేం కాదు రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకున్నావుగా ఏయ్ నా మాట విను బాలు నేను బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకున్నాను పర్వాలేదు నా కోసం రా కమ్ ఇన్ ఓ బాలు అన్నా రండి బాలు అన్నా రండి వస్తానా బాలు అన్నా హౌ ఆర్ యు బాలు అన్నా సుసి యామ్ ఐ రైట్ నాకు ఎలా తెలుసని చూస్తున్నావా నిన్న రాత్రి వీడు ఫోన్ లో నీ గురించి మాట్లాడడం మొదలెట్టాడు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ వీడు ఫోన్ పెట్టింది ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clock 3 గంటలకి మాట్లాడే ప్రతి మాటలోనూ సుసి 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 ఇది న్యాయమా సుసి నేను నిద్రపోనక్కలా ఏయ్ దిస్ ఇస్ జస్ట్ జోక్ నా తమ్ముళ్ళ అంటాడు కానీ ఇప్పుడు మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడు సుసి నీ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వు ఇదిగోనన్నా సిట్ డౌన్ కూర్చో సుసి ప్లీజ్ భయపడాల్సింది ఏం లేదు వెరీ సింపుల్ ఇందులో ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే చాలు ఇట్ షుడ్ బి ఆల్ రైట్ బెంగళూరులో కూడా ఏదో చెప్పారు ఉండు మతిమరుపు అనేది అందరి జీవితాల్లోనూ సహజంగానే వస్తుంది కానీ కొన్ని సమయాల్లో ఏదైనా మాట నోటి వరకు వస్తుంది కానీ చెప్పలేకపోతారు బికాస్ ఆ మాట గుర్తుకు రాకపోవడమే ఎవరినైనా తల మీద గట్టిగా కొడితే వెంటనే కేక పెడతారు అబ్బా మైండ్ బ్లాక్ అయింది ఒక నిమిషం ఏం జరిగిందో తెలియలేదు అంటారు వాళ్ళు ఆ ఒక నిమిషాన్ని మర్చిపోయి ఉంటారు సో మనం చూసే ప్రతి ఒక్క విషయం మనకి గుర్తుండాలనే రూల్ ఏం లేదు మనకు ఒక విషయంలో ఇంట్రెస్ట్ లేదంటే దాన్ని మన కళ్ళు చూసినా అది మన మైండ్లో రిజిస్టర్ అవ్వదు ఐస్ డు నాట్ సీ వాట్ మైండ్ డస్ నాట్ నో సుసి సఫర్ అయ్యేది పోస్ట్ డ్రామాటిక్ ఈవెన్ అమ్నీషియా ఐ మీన్ ప్రస్తుతం జరిగే సంఘటనలో మర్చిపోవచ్చు దీన్ని ఒక విధంగా రెగ్యులర్ థింకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేయొచ్చు అంటే ప్రాబ్లం లేనట్టేగా మనిషి బ్రెయినే పెద్ద ప్రాబ్లం కదా
మన శరీరంలోనే చాలా కాంప్లికేటెడ్ అయిన పార్ట్ మన బ్రెయిన్ ఇదే జరుగుతుంది ఇదే జరగదని ఎలాంటి జీనియస్ అయినా చెప్పలేరు సపోజ్ సుసీకి ఆ పాస్ట్ 3 ఇయర్స్ ఒకవేళ గుర్తుకొచ్చిందే అనుకో ఇప్పుడు ప్రెజెంట్ లో జరిగే విషయాలన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది అర్థం కాలేదన్నా యు సీ బలు ఇటువంటి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చాయి ట్రీట్మెంట్ చేయడానికి ముందు అయ్యా మీరే దేవుడని కాళ్ళు పట్టుకుంటారు క్యూర్ అయ్యాక ఫీజ్ అడిగితే ఎవరయ్యా నువ్వు నిన్ను ఎప్పుడు చూడనే లేదే అంటారు కన్ఫ్యూజన్ గా ఉందన్నా కాదు బలు యాక్సిడెంట్ కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు జ్ఞాపకం వచ్చాయంటే యాక్సిడెంట్ తరువాత ఈ 6 నెలల్లో జరిగిన విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ సుసీ మెడ్రాస్ కు వచ్చింది ఇక్కడ అందరితో మెలిగింది ఇవన్నీ మర్చిపోవడానికి అవకాశం ఉంది ఒక మాటలో చెప్పాలంటే నిన్ను కూడా మర్చిపోవచ్చు డాక్టర్ భయపడాల్సింది ఏమీ లేదని చెప్పారుగా డాక్టర్ ఇంకేం చెప్పినా నేను దిగులు పడేదాన్ని కాదు అంతెందుకు తొందరలో నేను చచ్చిపోతానని దిగులు పడేదాన్ని కాదు కానీ నేను నిన్ను మర్చిపోతానని చెప్పారు చూడు అదే తట్టుకోలేకపోతున్నాను బాలు డాక్టర్ చెప్పినట్టుగా ఏదైనా జరిగితే నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా నేనే నిన్ను మర్చిపోయి తెలియదని చెప్పినా నిన్ను అసహ్యంగా చేతరించుకుని తరిమేసినా నిన్ను మెడ పట్టుకుని బయటికి కెంటేమన్నా నన్ను వదిలేయవకదు బాలు బాలు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను సుసీ సుసీ ఏడకు ఎందుకు ఏడుస్తున్నావు ఏడవు సుసీ నేను చెప్పేది విను సుసీ సుసీ మీ నాన్నని తలుచుకొని భయపడుతున్నావు డాక్టర్ చెప్పిన మాటలను తలుచుకొని భయపడుతున్నావు నీ చుట్టూ ఉన్న వాటిని తలుచుకొని భయపడుతున్నావు నేను నీకు తోడుగా ఉన్నాను ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు రైల్వే స్టేషన్ లో చూసిన మొదటి చూపే నువ్వే నా దానివని నా మనసు చెప్పింది ఆ క్షణం నుంచి నిన్ను ఆరాధిస్తున్నాను ఆరాధిస్తూనే ఉంటాను మీ నాన్నే కాదు ఆ దేవుడే దిగొచ్చినా సరే నిన్ను నా నుంచి ఎప్పటికీ విడదీయలేడు సుసి పిండి జల్లించరంటే కారు నడుపుతున్నావేంటి త్వరగా కని ఏదోలా జల్లిస్తున్నాం కదా తీరికెందుకు అంత విసుక్కుంటారు ఓకే మార్కెట్ కా వచ్చేస్తాను సరే బాలు ఏదో మాట్లాడినట్టున్నా అదేంటో చెప్పు ఏ వినమ అమ్మా ఏంట్రా ఇడ్లీ పెట్టమంటా నీతో ఒక విషయం చెప్పాలమ్మా పని మీద ఉన్నాను కదా మీ నాన్నతో చెప్పు ఆయనతో చెప్పడం కుదరదమ్మా మధ్యాహ్నం చికెన్ ఎప్పుడు చేయమంటావా అయ్యో అది కాదమ్మా పోనీ రొయ్యల పులుసు పెడతాలి మో నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలంటుంటే నువ్వు రొయ్యలు చికెన్ అంటావేంటి ఏంట్రా నీ గోళ నేను లవ్ చేస్తున్నానమ్మా ఆ పిండి ఎంతసేపు జల్లిస్తారా త్వరగా తీసుకురా మా నీ కొడుకు లవ్ చేస్తాడని చెప్తుంటే పట్టించుకోవేంటి రే అలా ఒలకపోయికరా అయ్యో అమ్మా నేను ఒకటి మాట్లాడుతున్నాను ఇక్కడ మాట్లాడుతున్నాడంట వినపడిందిలే చౌదరి గారికి ఇవ్వు అమ్మా అమ్మా ఎవరో చెప్పాననుకో నువ్వు ఎగిరి గంతులేస్తావు ఎవరేంటి మన సుసీ అమ్మా
ఎర్రగా బొర్రగా సేట్ ఇంటికి వచ్చింది తన తను నన్ను లవ్ చేస్తుందమ్మా ఏమండి టీలో పంచదార సరిపోయిందా అమ్మకి ఏమన్నా చెడు వచ్చిందా ఏంటి అసలు రియాక్షన్ ఏ కనపడడం లేదు మౌ రే ఏంట్రా నువ్వు తాగుతున్నావు ఆయన బేడ వేసుకున్నారుగా शांति चक्गा मुस्तबाई ओयर इतनेगा फिगर अतिरिपोतुंदी सोगर उंचुकोनी फिगर कावाल्सिंदा चौधरी गारु चला संतोषंगा बालू लव मन बालूमेसकोद लक्षण रायोद्मा डबू तस्कूँ डबूर अड़गर नुंट पिवा नीकेवाना चौधरी गार भार्य की वाली को चाल सतोष पड़ी बंगार ती चल अमड़ पुवल बालू की मंच जोड़ी ने मंच जोड़ कादा काकते कलर तक चूसी मूसको मूसकने कदा एनकोलाता सर सर आल बेस्ट बालू भद्रम अला चूस सुसी बाल मन अयो विनवा रेप उदया बैंगलूर की फ्लाइट टिकट बुक बैलदेरा सिद्ध अन्नी रेडी अंकल इंत सडन ऐसी दिग्ल पड़को चूस पन नीके अय्यप्पम्मा नी मनसु नोप्पिंचकुंडा निन्नु संतोषंगा उंचालनि आशपड्डानु कानी इप्पुडु ना नोटितोने निन्नु वेल्लिपोमनि चेप्पेला चेसावु कदम्मा నేను బాలని ఇష్టపడడం మీకు నచ్చలేదా అంకుల్ నువ్వు నా కూతురుగా పుట్టుంటే నచ్చేదమ్మా కానీ ఏం చేయగలం చెప్పు సింహాచలం కూతురుగా పుట్టావే చేసిన పాపాలు చాలని మీ నాన్న దగ్గర పని మానేసి ఎక్కడికి వచ్చానో బికార్లా ఉన్న నన్ను ఆదుకుని దారి చూపించిందా చౌదరి గారే ఆ కుటుంబం బాగుండాలి నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు బాలు బాగుంటాడు దయచేసి వెళ్ళిపోమ్మా వెళ్ళిపోమ్మా धैर्य बालू उन्नाड़ कदा
అని ఇంత అప్పటి నుంచి చూస్తున్నాను. మాట ఇవ్వనే ఇవ్వడు. ఇచ్చాడనుకో ప్రాణం పోయినా మాట తప్పడు. ఈ ఏరియాకి సోదరు గారే పెద్ద మనిషి. హార్బర్ చేయదారిపోయినప్పుడు సోదరు గారు చాలా బాధపడ్డారు. అప్పుడు బాలుకి 18 ఏళ్ళు. ఒంటి చేత హార్బర్ ని కైవసం చేసుకున్నాడు. అయ్యా, బాలుని మనసులో పెట్టుకుని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీళ్లు కారుస్తావు? కళ్ళు తుడుచుకో. మీ నాన్నే కాదు, ఎటువంటి మొనగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు. ఏ సుసి, నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా, మనసు మార్చుకోగా. సుమతి, లేదు, మీ నాన్న వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు, ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదని వెనక్కి తగ్గవుగా. ఇలా చూడు, బాలు నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాడు, అన్ని మోసం చేయకు. ఏటి ఏంట్రా ఇది, మన రూమేనా? బాత్రూంలో ఎవరు? నేనే. హే, నువ్వు నా బాత్రూంలో ఎందుకు స్నానం చేస్తున్నావు? ఏ చేయకూడదా? లేదు, అదేం లేదు, రూమ్ సూపర్ గా మార్చేసావు, నువ్వెందుకు ఇవన్నీ చేయడమా? నేను కాపురం చేయబోయేది ఇక్కడే కదా, అందుకే క్లీన్ చేశాను. ఆహా, ఈ టైప్ లో డ్రెస్ చేసుకొని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి సుసి. తప్పు చేద్దామా? ఏంటి, ఏదో కాఫీ తాగుదామా అనే టైప్ లో అడుగుతున్నావు? నీ వల్ల అవుతుందా కదా? నాతో కామెడీ గిమిడి చేయట్లేదు కదా? లేదు. స్టాప్! ఈ టవల్ దాటి నువ్వు రాకూడదు, నేను రాను, మాటలతోనే తేల్చుకుందాం. అయ్యో, ఓవర్ గా మాట్లాడుతున్నావు. నిన్ను వద్దు, ఏదో తేడాగా ఉంది, ఏడ్చేస్తానంతే. ఏంట్రా, నేను ఎంతసేపు మంచి పిల్లలా నటించను. నా షాంపూతో స్నానం చేసావా? అదా ముఖ్యం. తప్పు చేద్దామని ఏమి చేయవంటే చూసి ఏ
ఏ సుసి సుసి ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందని అడుగుతున్నానా అన్ని తప్పులుగా ఉన్నాయి డాక్టర్ నిన్ను మర్చిపోతావు అంటున్నారు అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు ఎవరూ మనల్ని విడదీయకూడదు ఏ సుసి సుసి నా మీద నీకు నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదు నువ్వు నాకు తెలియదు అనే పరిస్థితి వస్తే వత్తు నీ బిడ్డ నా కడుపులో పెరగాలి బిడ్డకు తల్లి అయితే సమస్య తీరిపోతుందా ఏంటి సుసి ఏ ఇప్పుడు ప్రేమతో నా దగ్గరికి వచ్చావే దాన్నే నమ్ముకో సుసి నాన్నొద్దు పెళ్ళొద్దు అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరికి వచ్చావు చూసావా నిన్నెలా వదులుకుంటాను సుసి అయ్యో ఏంటి సుసి నువ్వు నన్ను తెలియదని చెప్పినా తిట్టినా కొట్టినా బయటికి పోరా కుక్క అని తరివేసినా నిన్ను వదులుకోను సుసి నీకా నమ్మకం లేదా నిన్ను నమ్మకేం కాదు మా నాన్నని దల్చుకుంటే భయంగా ఉంది ఏంట నువ్వు ఇదిగో పట్టుకో ఫోన్ చెయ్యి మీ నాన్నకి ఫోన్ చెయ్యి మీ నాన్నకి చెయ్యి చెప్తాను చెయ్యి ఫోన్ చెయ్యి 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 హలో సుసి ఎలా ఉన్నావమ్మా నేను సుసి కాదు నా పేరు బాలు సేటు వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను సుసి ఎలా ఉంది బానే ఉంది నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు నేను సుసి ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాను ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను వద్దు నేనే మెడ్రాస్ వస్తాను అక్కడే మాట్లాడుకుందాం రాస్కల్ బాలు చూసారా లేదన్నా బాలు ఏమైంది తనకి ఇంత కంగారు పడుతున్నాడు బాలు 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 సింహాచలానికి ఫోన్ చేశాడు సింహాచలం చెన్నైకి వచ్చేశాడు బాలు ఎక్కడ చౌదరి గారు బాలు సింహాచలాన్ని కలవటానికి హోటల్కి వెళ్ళాడు బాలు సింహాచలం గురించి అన్ని ఎంక్వైరీ చేశాను రియల్ ఎస్టేట్ క్వారీ గ్రానైట్ పంచాయతీలు అంటూ బెంగళూరులో ఊహను వెలుగుతున్నాడు ఎదురిస్తే మాటలే ఉండవు వేసేసి పోతూ ఉంటాడు బాలు చూసావా కేఏ రిజిస్ట్రేషన్ అందరు వాళ్ళ మనుషులే బాలు మంచి పేర్లు ఉంటాయంట ఈ ఊర్లో బాలు ఎవరు నేనే సింహాచలాన్ని సార్ నేనే చెప్పండి ఏంట్రా అమ్మాయిని చూసుకోమని నీ ఇంటికి పంపిస్తే చాలా జాగ్రత్తగా చూసుకున్నా లే సార్ నా తప్పేం లేదు పాతవన్నీ మర్చిపోయావా లే సార్ అటువంటిదేమీ లేదు నీ అంతస్తు ఏంటో తెలుసు కూడా నా కూతుర్ని నీ ఇంటికి పంపించాను చూడు అది నా తప్పురా నన్ను క్షమించండి సార్ నాకు తెలియకుండా జరిగింది ఇది బెంగళూరుకి 11 గంటలకు ఫ్లైట్ సుసీని రెడీగా ఉండమని అలాగే సార్ నేనే వచ్చి తీసుకువెళ్తాను సరే సార్
ఏంటో చెప్పు. లేపేమంటావా? ఇప్పుడు కాదు, నేను నా కూతురుతో ఫ్లైట్ ఎక్కిన తర్వాత. నమస్కారం సార్. ఏంట్రా నీలో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది, బెంగళూరులో ఉన్నట్టుగా లేవే. లేదు సార్, అప్పట్లాగే ఉన్నాను. ఉన్నావా? అవును సార్. ఉంటే సరే, రండి సార్ ఇంట్లోకి వెళ్దాం. రండి రండి. ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నాను. సుసే ఎక్కడ? రెడీ అవుతుంది. నానా నేను క్రికెట్ ఆడుతున్నాను. రే ఏం చదువుతున్నావు? ఒకటో క్లాస్ చదువుతున్నాను అంకుల్. ఒకటో క్లాసా? బాగా చదువుతున్నావా? క్లాస్ లో నేనే ఫస్ట్ అంకుల్. గుడ్. పనేలా ఉంది? బానే ఉంది సార్. పని పని అంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు. జరగకూడనిది జరిగిందంటే భార్య పిల్లలు అనాథలైపోతారు. రామ్మా బయలుదేరదామా? సుమతి బాబుని తీసుకుని బెంగళూరు రా, ఓ వారం రోజులు ఉండి వెళదు గాని. నా భార్య చనిపోకముందు నిన్ను చూడాలి చూడాలి అంది, తను వెళ్ళిపోయింది. నువ్వున్నావు, రారా బెంగళూరుకి. నన్న ఫ్రెండ్స్ అందరికి వెళ్ళొస్తానని చెప్పొస్తాను. వెళ్ళమ్మా, ఇన్నాళ్ళు స్నేహంగా ఉండి చెప్పకుండా వెళితే ఎలా? వెళ్ళి చెప్పిరా. ఇంకా బయలుదేరలా, వెళ్ళరా, బాయ్. ఏంటి బాలు, కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఉన్నావు? నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న వచ్చారు, నేను వెళ్ళానంటే అంతే. నువ్వేం ఫీల్ అవ్వకు, 420 వేసుకుంటావా? రే బిడా. బాలు ప్లీజ్. ఏయ్ సుసి, ఏంటి నా మీద నమ్మకం ఉందిగా నీకు? పో, మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు చూడు, పో. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, టైం అయింది, త్వరగా వెళ్ళు. కారు ఆపండి, ఆపండి, ఆపండి. ఎవరు రా ముసలాడు? చౌదరి గారు, బాలు వాళ్ళ నాన్న. నమస్కారం. బాగున్నారా? ఏంటి ఏంటి? మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, నేనే వచ్చి ఆ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను. మనమే దగ్గరుండి ఎలాగో ఈ పెళ్లి. ఎవరివయ్యా నువ్వు? ఎవరు? పెద్దవాడవని చూస్తున్నాను, లేదంటే ఇక్కడే చంపేసిండేవాడు. చావుదే ఉందయ్యా, ఇది పిల్లల వ్యవహారం, కాస్త నిదానంగా ఆలోచించి. ఎవరు ఆలోచించాలి, ఎవరు ఆలోచించాలి? నేను ఆలోచించాలి. బెంగళూరుకి బాడీ పాలసీలు అయిపోద్ది. తప్పకండి, ఏయ్ తప్పకండి, నాన్నగారు మాట్లాడుతున్నారు. అది కాదు బాలు, ఈ సోదరు గారి మీద చేసాడు, వదలకూడదు. ఏయ్ బాలు, ఇదేమన్నా పసిపిల్లల వ్యవహారమా? వాళ్ళందరూ వెళ్ళమని చెప్పు, వెళ్ళమని చెప్పు. వెళ్ళండి రా. వెళ్ళండి.
పదండి 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 పదండ్రా పదండి. ఇంట్లో సావకాశంగా మాట్లాడుకోవాల్సిన విషయం రోడ్డు మీద మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళండి. పద్ధతిగా నా భార్యని తీసుకుని వచ్చి పిల్లని అడుగుతాం. పెళ్ళరానా? ఇంటికి వెళ్ళిపోదాం. ఏంట్రా ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ చౌదరి గారిని కాదని ఏది జరగదు. పెళ్లి జరగకపోతే సుసీయే కాదు, మీరు కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళలేరు. ఏంట్రా చౌదరి రెడ్డి గారు అంటావు? సింహాచలం ఏంటో చూపిస్తాను. అన్నా ఎయిర్పోర్ట్కి వస్తున్నావన్నా. రే నువ్వేం మాట్లాడుతూ, నేను చెప్పింది మాత్రం విను. నన్ను ఇక్కడ లాక్ చేశారా? నా పవర్ ఏంటో వీళ్ళకి తెలియాలి. ఒక్కడు ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు. తెల్లారేసరికి ఈ ఏరియా వల్లకాడైపోవాలి. అన్నా తెల్లారేసరికి ఆ ఏరియానే లేకుండా చేస్తామన్నా. సార్ రాత్రికి డిన్నర్. ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏం పీకుతున్నావు అక్కడ? అన్నా వాళ్ళు చాలా డేంజర్ అన్నా. నాలుగు లారీల్లో వచ్చారు, మన వాళ్ళు ఒక్కరిని వదిలిపెట్టలేదన్నా. ఏ కొడా, ఎవడు ఎటు పక్కన కొట్టాడో అర్థం కాలేదన్నా. యాసిడ్ పోసారో కారం చల్లారో ఆ మంటలకు తట్టుకోలేక మన వాళ్ళు అరుస్తున్నారన్నా. మనం ఎంతో మంది స్కెచ్ చేసాం కానీ ఇలాంటి వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదన్నా. ఏమి కొట్టుడన్నా, వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళన్నా. ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మమ్మల్ని కొట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి వెళ్ళారన్నా. తట్టుకోలేకపోతున్నామన్నా. సార్ నమస్కారం. సార్ వాళ్ళు పారిపోయేటప్పుడు వీటిని వదిలేశారు. అన్ని కరెక్ట్గానే చూసుకోండి సార్. సార్ వస్తాం సార్. సలాం సార్. వస్తాం సార్. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నమస్కారం అండి. మనసులో ఏం పెట్టుకోకండి. ఇది మీరు గొప్పవాళ్ళ నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనం అంతా సంతోషంగా జరిపించాల్సిన పెళ్ళి. మాట్లాడతావు? ఎందుకు మాట్లాడావు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సభ్యంగా ఉంటే నా తడాకా తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోప్పడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కాని అల్లారుముద్దుగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోతే మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే కానీ చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుసి రామ్మా. మహాలక్ష్మి, తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోటు ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను, మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో
మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి, ఉండి అన్ని ముగించుకుని వెళ్తాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినట్టుగా ఇప్పుడేం చేద్దాం? ఏంటి తర్వాత తప్పు చేద్దామా? నేను అప్పుడే ఓకే అన్నా కదరా. మనసు నాదని మురిసిపోయి మౌనం, నీ కుంటే కూటిలో కోయిలమ్మలు పాడే కొత్త గానం. అరే అదిరిందయ్యో ఇక హంగామాలే చెయ్యాలి, ఇక దక్కిందయ్యో ఇప్పుడే బాగాలే మార్చాలి. చూపు తోటి నన్ను దోచింది సుందరాంగి, అరే దోచుకో తోడగా నాకు దగ్గలాగి. డోలు బాజీ కోలుకున్న పిల్ల వస్తే డోలు బాజీ.
Oh!
మొట్టమొదటిసారి రైల్వే స్టేషన్లో నేను సుసీని చూసినప్పుడు నేనెవరో తనకు తెలియకపోయినా తెలుసని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా నేనెవరో తెలియదంటోంది. నన్ను ఎక్కడ మర్చిపోతానో అని తను పడ్డ ఆవేదన ఉందే. పాపం సుసీ, తను నన్ను మర్చిపోయినా నేను వదులుకోనని సుసీ నమ్మింది. నేను సుసీని వదులుకోలేను, తన నమ్మకాన్ని వమ్ము చేయను. వస్తాను సుసీ, నీకోసం తప్పకుండా వస్తాను. వాడు తప్పించుకున్నాడన్నా. చావాలరా వాడు, చావాలి. సార్ ప్లీజ్, మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి. ప్రాబ్లం మీకు, అతనికి కాదు, అతనికి సుశీకి. ఇలా చూడరా, నీ అదృష్టం బాగుండి సుశీ ఇక్కడికి రాగానే దానికి పూర్తిగా నయమైంది. అది మెడ్రాస్కి వెళ్ళటం, వాడితో ప్రేమలో పట్టడం, ఇవన్నీ దానికి ఏమి గుర్తులేవురా. ఆ వెధవికి పిచ్చి పట్టి సుశీ సుశీ అంటూ వీధి రెంబడి పడతాడు చూడు. వదిలేయరా వాడిని. వదిలిపెట్టను. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రాబ్లమే. యు విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. హలో, నేను బాలు మాట్లాడుతున్నానన్న. బాలు, ఎక్కడున్నావు? బెంగళూరులో. ఓ, సుశీని చూసావా? కలిశానన్న. సుశీ నన్ను మర్చిపోయింది. ఓ గాడ్, క్యూర్ అయి ఉంటుంది. మర్చిపోయిన పాస్ట్ 3 ఇయర్స్ గుర్తుకొచ్చుంటుంది, నిన్ను మర్చిపోయి ఉంటుంది. నీ గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు. ఈ సిచ్యువేషన్లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు. నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవర్నని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది. ఏనాటికైనా నా జ్ఞాపకాలు తనకు గుర్తుకొచ్చి నేను లేనని తెలిస్తే చచ్చిపోతుందన్నా, వదిలేయమంటావా? నీ బాధ ఏంటో నాకు అర్థమైంది బాలు. మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు, నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను. ఏంటన్నా నువ్వు అనేది? బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు. అంతా దేవుడి దయ నేనంటాను, అది ప్రేమ వల్ల నువ్వంటావు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నువ్వు నీ ప్రేమను నమ్ముకో, ఎందుకంటే రెండు ఒక్కటే. ఓం సదమానం భవతి సదా జపురుష సదేంద్రజహాజుషేవేంద్రజే ప్రతిష్ఠతి ధనం ధాన్యం వశం భగపుత్ర లాభం సదసంవత్సరం దీర్ఘమాయుః సర్వావీట ప్రసాద ఫల సిద్ధిరస్తు. సుసీ, ప్రదక్షిణ చేసొస్తానన్న. రండి వెళ్దాం. ఆ రోజు నిన్ను చూసి ఎన్నాళ్ళైంది. హే చింటు, నువ్వు సూపర్ మ్యాన్ వా. చింటు గడి ఫస్ట్ బర్త్డే రోజున కలుసుకుందాం. ఎలా ఉన్నావు? నువ్వు పిలిస్తే మాట్లాడాలి, తిడితే పడాలి. నువ్వేం ఫ్రెండ్ వే, ఇంకెప్పుడు నన్ను పలకరించాలని చూడకు. గుడికొస్తే మూడు వచ్చేసింది. నేను గుర్తున్నానా? మెడ్రాస్ రెస్టారెంట్ లో సుశీతో చూసింది మిమ్మల్నిగా. మీతో కొంచెం మాట్లాడాలి. ఓ 5 మినిట్స్. సంతోషం అనేది ఆ కొద్ది రోజులే తను అనుభవించింది. నన్ను వదిలేకు బాలు అంతా నేర్చి నేడుపు నా గుండెల్ని అలా పిండేస్తోంది. ఇవేమీ తెలియకుండా పాపం అండి తను. మిమ్మల్ని తలుచుకుంటేనే పాపం అనిపిస్తుంది. నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేయగానే నాకు చాలా బాధ వేసింది. కానీ మీ ప్రేమ పెళ్లి వరకు వచ్చి నాకేమన్నాలో తెలియటం లేదు. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాం, కానీ వాళ్ళ నాన్నకేం తెలియకూడదు. ఆయనకి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. అరే, వాళ్ళ నాన్న పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఏ, ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే వచ్చాను. మా అమ్మకి, నాన్నకి, ఫ్రెండ్స్కి, ఏరియాలో ఎవరికి సుశీకి ఇలాంటి ప్రాబ్లం నన్ను మర్చిపోయిందని తెలియదు. తెలిస్తే అల్లాడిపోతారు, తెలియకూడదు కూడా.
సుసి వాళ్ళ నాన్న ఫేస్ చేయడానికి నేను ఒక్కడి చాలండి. మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. వాళ్ళ నాన్నగారిని మేనేజ్ చేయగలరు, కానీ సుసీకి అర్థమయ్యేలా ఎలా చెప్పగలరు? తను అర్థం చేసుకుంటుంది, నాకు నమ్మకం ఉంది. वो दोनों कहाँ है पता नहीं ना? मालूम नहीं. हाय 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 रा. Did you give it to सुसी? इनका ये वाला है. अनिट की लेट है ना ये वाला. चप्पल नोंडो. ये वो या? हे वेट वेट वेट. ये टीचर दी. सरप्राइज. हे ओ कूल 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 कूल. ये टीचर दी. Give your hand सुसी. सुसी जापो. कम ऑन सुसी. Give your hand. सुसी सुसी. Give your hand. त्वरा का. Okay. ये लाऊं दी. Fine. Hey, very nice. ఇది ఎప్పుడు కొన్నావు? నేను చెప్తాను. అది నేను ఇచ్చిన గిఫ్టే సుసి. బి అంటే బాలు. నా పేరు. ఏ నువ్వు నువ్వు ఫంక్షన్ల గొడవ చేసిన వాడివేగా? ఇంట్లో నువ్వు నన్ను తిట్టినప్పుడు నాకు అర్థం కాలేదు సుసి. షాక్ అయ్యాను. తర్వాత డాక్టర్కి ఫోన్ చేసి అడిగిన తర్వాతే అర్థమైంది. గొడవ చేయకు, మర్యాదగా వెళ్ళు. నీతో ఒక విషయం చెప్పాలి సుసి. నేను ఎవరో తెలియక నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో మాట్లాడినట్టు మా నాన్నకు తెలిసిందా? వెళ్ళిపో. సుసి సుసి ఒక్క నిమిషం ఆగు సుసి. ఆగు సుసి. ఏయ్ సుసి, నీ చెప్పే చూపి. ఏయ్ ఏయ్ ఏంటి గొడవ చేయడానికి వచ్చావా? ఐ విల్ కాల్ ద పోలీస్. నేను చెప్పినా నీకు అర్థం కాదురా, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అర్థమైందా? సుసి ఒక్క నిమిషం, నన్ను చూసి అలా భయపడకు సుసి. నేను పిచ్చోడిని ఏం కాదు సుసి, నీతో కొంచెం మాట్లాడాలి అంతే. రాసుసి భయపడకుండా రాసుసి. చూసుకొని రావచ్చు కదా. వేసుకో. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాను అనుకో, తర్వాత ఇంకో రోజు వచ్చి ఎందుకు బాలు నన్ను వదిలేసావు, నా షర్ట్ పట్టుకుంటే అప్పుడు నేనేం చేయను? నిజంగా నువ్వెవరో నాకు తెలియదు. అయ్యో నీకు తెలియదని నాకు తెలుసు సుసి, అది చెప్పడానికి నేను వచ్చాను. నువ్వు చెన్నైకి వచ్చావు సుసి, నువ్వు నేను లవ్ చేసుకున్నావు. నిజంగా నేను కొంచెం అజాగ్రత్తగా ఉండేసరికి మీ నాన్న నన్ను కొట్టి పరిస్థితిని తీసుకొచ్చేసాడు. నువ్వు చెప్పేది నిజమే ఉండొచ్చు, నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుండొచ్చు, ఇవేమి వద్దు ప్లీజ్. మా నాన్న గురించి నీకు తెలీదు. ఎప్పటికీ భయం పోదా? ప్రతి విషయానికి భయం, ఎవరు చూసినా భయం. మీ నాన్న నిన్ను భయపెడుతూ పెంచాడు, అదే నీ సమస్య. ఎందుకు భయపడుతున్నావు సుసి? ఏం చేయగలడు మీ నాన్న? చంపేస్తాడా? చంపని చెప్పు సుసి. సుసి సుసి, నా మీద నమ్మకంతో అన్నావు కదా సుసి, నేను మర్చిపోయినా నన్ను వదలొద్దని ఏడ్చావు కదా సుసి, అది మర్చిపోయేటైనా వెళ్ళి దాక్కోమంటావా? ఏం సుసి, నేను లేకుండా నువ్వు బతకలేవు సుసి. నేను నిజంగా చెప్తున్నాను, దయచేసి నమ్ము సుసి. రే లేపేంటి రా వాణ్ణి. సుసి నేను ఇంతగా చెప్తున్నా, నీకు నమ్మకం కలగట్లేదా? సుసి 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 పద పెడదా నన్న, అతను పిచ్చోడే కాదు సుసి. కలకాదుగతము
అద్భుతమైన వరము అంటూ తెలిపే ఊపిరే నో దూరమైతే తానుండనంటూ ఓదా నా ప్రాణం ఓబోకే ఓ చెలియా నా గుండె సడియాగనే నీ అందెలలో నిన్ను చేరు ఓ చిరువరమే కోరింది నా పయనం దూరాల తారా తీరం అయ్యింది నా గమ్యం కళ్ళెదుట నేనున్నా నిజమవ్వలేకున్నా బతుకవదాని జ్ఞాపకమే అరచేత దాగిన నీరై తాగింది మన స్నేహం శిశిరాన కోయిల గానం పాడింది నా మౌనం నీ మనసుతో చూడు ఆ మనసునే నేను లేదు నువ్వేదో కోపాలను నేను నిన్ను కోపగించుకుంటాను. ఆ రోజున నన్ను తిట్టి ధర్మేస్తావు అనుకున్నాను. ఆ రోజు గుళ్ళో చూసి ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తే పెద్దగా అరిచి చింటూని తీసుకుని పారిపోయా. నీకు కోటింగ్ ఇచ్చివెళ్దాను వచ్చాను. అది నేను చేయాలి, కానీ నువ్వు చేయాలని చాలు. ఇంకా మాట్లాడుకో. అంత తప్ప నేనేం చేశానే? చెప్తే మాత్రం నీకు అర్థం అవుతుందా ఏంటి? చేసిందంతా నువ్వు చేసి నన్నెందుకు గెలిచేస్తావు? నేనేం చేశాను? మెడ్రాస్ రెస్టారెంట్ లో నన్ను అవమానించలేదు నేనా?
మరి నేనా ఊరికి వాకి లూస్ ఆ నేను లూసా ఆ అవునులే నేను లూస్ సుసి పిలుస్తుంది బాలు సుసి పిలుస్తుంది నా వాయిస్ లో ఉండండి లాగ కాదే నీ వాయిసే బాలు సుసి పిలుస్తుంది బాలు సుసి పిలుస్తుంది బాలు సుసి పిలుస్తుంది బాలు సుసి పిలుస్తుంది ఎవరు ఫోన్ చేస్తున్నారు బాలు నేనే ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశాను సుసి గొంతు వినాలని అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచో చేస్తూ ఉంటాను తన గొంతు వింటే నాకు ఒక ఎనర్జీ వస్తుంది నా రింగ్టోన్ మార్చింది నా రూమ్ ని మార్చింది మా ఏరియాలో వాళ్ళందరిని మార్చేసింది రేవతి ఏంటి అలా చూస్తున్నావు ఏంటి వీడు పిచ్చోళ్ళలాగా రోజు సుసి వెనక తిరుగుతున్నాడని చూస్తున్నావా తను నన్ను ఎంతగా లవ్ చేసిందో నేనంటే తనకి ఎంత ప్రాణమో నీకు తెలియదు రేవతి కాఫీ తాగుదాం రా అన్నట్టుగా ఒకరోజు తప్పు చేద్దాం రా అని పిలిచింది రేవతి ఏంటి ఇది అని అడిగితే డాక్టర్ చెప్పినట్టు నేను నిన్ను మర్చిపోతే అందుకే అని పోరుమని ఏడ్చేసింది తనకి ఈత అస్సలు రాదు రేవతి ఒకరోజు ఫిషింగ్ బోర్డు తీసుకుని సముద్రంలోకి వెళ్ళాం మధ్యలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా నీళ్ళలోకి దూకేసింది తర్వాత నేను కాపాడి ఏంటే ఇది ఈత రాకుండా ఎందుకు దూకేవని అడిగితే ఉన్నావు కదా బాలు నాకేంటి భయం ఉంది తను వదిలేసి నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోగలను రేవతి ఊ అని తను ఒక్క మాట అంటే చాలు రేవతి వాళ్ళ బాబు కాదు ఎవడు వచ్చినా సరే ఈ ఊరు తగలబెట్టినా సరే తీసుకువెళ్తాను కానీ తను మనస్ఫూర్తిగా రావాలి అందుకోసమే నేను ఇంతగా ఎదురు చూస్తున్నాను సుసి నువ్వు బాలు నేను ఏది తెలుసుకోవాలనుకోవట్లేదు నా మ్యారేజ్ తప్పకుండా వచ్చాయి దయచేసి నీ ఫ్రెండ్ ని ఊరికి వెళ్ళమని చెప్పు సుసి బాలు నువ్వు వింతగా చెప్పినా నమ్మలేదు ఎప్పటికైనా నేను అర్థం చేసుకుంటుందని నమ్ముతావా నమ్ముతున్నాను నీకు పిచ్చా దానికి వేరొకరితో పెళ్లి వాళ్ళ నాన్నని కాదని నువ్వు బెంగళూరులో ఏమీ చేయలేవు ఆ ఇన్విటేషన్ తీసి చూడు సుసి విత్ బాలు నా సుసి పేరు పక్కన ఇంకొకటి పేరు ఉండడానికి వీల్లేదు ఎలా అన్ని ఇన్విటేషన్లో వాడి పేరు వచ్చింది అంకుల్తో మాట్లాడాలంటేనే భయంగా ఉంది ఇక వాడు ప్రాణాలతో ఉండడం కష్టం ఖచ్చితంగా అంకుల్ వాడిని ప్రాణాలతో వదలరు మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు ఆ రాస్తే నేను బయలుదేరుతాను ఉండి ఏం చేయాలి వస్తాడు మాట్లాడతాడు గొడవ పడతాడు పరువు పోతుంది నువ్వు నాతో వచ్చినా వాడు వెనకాలే వస్తాడు వాడికి ఎవరు చెప్పినా అర్థం కాదు నువ్వు చెప్తేనే అర్థమవుతుంది నువ్వే ప్రయత్నించు థ్యాంక్స్ బ్రదర్ చూసావా వాడు కూడా మన మ్యాటర్ తెలుసుకొని మెల్లగా జారుకున్నాడు కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదే నువ్వు నీ పాటికి వెళ్ళడం నేను నీ వెంట పడ్డం ఏంటి చూసి నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను కొంచెమైనా ఆలోచించవా నువ్వే అన్నావు కదా చూసి వెళ్ళిపోమని ఎన్నోసార్లు మొత్తుకున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకు నా వెంట పడుతున్నావు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నీలాగే ఒకడు కాలేజీలో నా వెంట పడేవాడు నన్ను లవ్ చేస్తున్నానని క్యాంపస్ మొత్తం చెప్పాడు నిజానికి నేను అతని ఫ్రెండ్గానే చూశాను అతన్ని మా నాన్న నడి రోడ్లో పెట్రోల్ పోసి తగలపెట్టాడు అతను కేకలేస్తూ కాలిపోవడు నేను వాళ్ళమ్మ పిచ్చిదైపోయింది నా బిడ్డ ఎక్కడ నా బిడ్డ ఎక్కడ అని వాళ్ళమ్మ క్యాంపస్ చుట్టూ తిరుగుతుంటే నా ఒంట్లో ఉలుకు పుట్టేది తెలుసా ఇప్పుడు నువ్వు వచ్చావు నేనేం పాపం చేశాను దయచేసి వదిలే నువ్వు చెప్పిందంతా నిజం నేను ఒప్పుకుంటున్నాను కానీ నన్ను వదిలేక బాలు అని నువ్వే కదా అన్నావు నువ్వు అన్నదని నేను నీకు మళ్ళీ చెప్తున్నాను సుసి దయచేసి నన్ను అర్థం చేసుకో సుసి
నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. సుసి సుసి ఆగు సుసి, దయచేసి నేను చెప్పేది విను సుసి. సుసి హలో వెళ్ళిపోకు సుసి, ప్లీజ్ నేను చెప్పేది కొంచెం విను సుసి ప్లీజ్. అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే కోపడాలో జాలిపడాలో తెలియడం లేదు. సుసి నీ క్లోజ్ ఫ్రెండ్ నే నేను, కానీ నీ గురించి బాధపడకుండా ఆ బాలు గురించే బాధపడుతున్నాను. కానీ ఒక్క విషయం సుసి, ఈ లోకంలో బాలుకు వచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. నువ్వు అతన్ని లవ్ చేసావే, నన్ను వదలదు అన్న ఒక్క మాట కోసం ఇవాళ ఇంతగా పోరాడి అక్కడ చావు బతుకుల్లో ఉన్నాడు. తను చెప్పింది నిజమని కనిపించలేదా సుసి? ఇంకా 2 గంటల్లో నీ లైఫే మారిపోతుంది సుసి. సుసి కొంచెం ఆలోచించు చూడవే ప్లీజ్ సుసి, ఆలోచించు సుసి, నా కోసం ఆలోచించవే. సుసి రెడీయా? వస్తున్నాను నాన్న. హలో బాలు, నాన్న మాట్లాడుతున్నాను రా. చెప్పినా ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు? వస్తాను నాన్న, వస్తాను, సుసీని తీసుకొస్తాను. మన ఏరియాలో అందరినీ రెడీగా ఉండమని చెప్పు.
నువ్వు నా సుసీ తండ్రివి కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నాను. రా సుసీ, వెళ్దాం పద్ సుసీ. నువ్వు వెళ్ళిపో, గొడవ చేయకు. సుసీ రా సుసీ, వెళ్దాం పో ఇక్కడి నుంచి. సారీ సుసీ. మనుషులంటే వీళ్ళు దిగు చూసి రా. రామా సుశీ, ఎలా ఉన్నావు? నాన్నగారు, నువ్వు బాలు ఒకటవటం మనుషులు నిర్ణయించింది కాదు, మా కులదైవం నిర్ణయించింది. దాన్ని మార్చటం ఎవరి వల్ల కాదు. తీసుకెళ్ళరా ఇంటికి. చేపలమ్మాయి, పెళ్లికి నాకు చీర కొడుకుని పెట్టావు కదా తల్లి, నువ్వు వెళ్ళిపోయావని తెలిసిన తర్వాత అల్లాడిపోయావు తెలుసా? ఎలా చేయకు, చచ్చేంత వరకు బాలుతోనే ఉండాలి, అర్థమైందా? ఒప్పుకోకపోయినా మీ నాన్న జలకి వచ్చేయకూడదక్క. ఎందుకైనా అలా చేయలేదక్క, బాలునే లవ్ చేస్తే సరిపోదు. పెళ్లి చూసుకునే జీవితాంతం కలిసి ఉండాలక్క, కలిసి ఉండాలి. మీ పెళ్లి రోజున హాఫ్ ప్యాంట్ నుంచి ఫుల్ ప్యాంట్ కి మారుదాం అనుకున్నాను సుసి, ఎవడి దిష్టి తగిలిందో ఏమిటో. సుసి సుసి, నువ్వు వెళ్ళిపోయావు, బాలు కూడా లేడు, ఏరియా బోసిపోయినట్టు అయిపోయింది. ఇక మీదట సందడంతా సిస్టర్, నీ కోసం వెతకొద్దు, అంతా బాలే చూసుకుంటాడని చౌదరి గారు చెప్పారు సిస్టర్. మీరు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమయ్యారని అంతా అల్లాడిపోయాం. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. అమ్మా సుసి, వచ్చావా తల్లి? రామా, వీడు బతికి బయటపడ్డాడంటే అది నీ కోసమేనమ్మా, నీ కోసమే. రామా రా, లోపల సుసి రా. గమ్మునుండండి. ఏంటయ్యా? సార్, మీరు చాలా గొప్పవారని మా డిపార్ట్మెంట్ లో చెప్పారు. మీ అబ్బాయి వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని కంప్లైంట్ ఇచ్చారు. ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వీళ్ళ అమ్మాయిని మాతో పంపించండి. పెళ్లి కొప్పుకొని పెళ్లిలో గలాటా చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది ఈ పెద్ద మనిషేనయ్యా. చూడండి, ఆ అమ్మాయి మేజరు, తన ఇష్టానికి వ్యతిరేకంగా కన్న తండ్రి సరే తీసుకెళ్ళటం కుదరదు. కావాలంటే మీరు నాతో రండి, వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుదాం, తను వస్తానంటే అలాగే తీసుకెళ్ళిపోండి. అంతకు మించి ఇంకేమైనా జరిగిందో మీ అందరి తలలు తెగి కింద పడతాయి. పోండి. రా సుసి రా. సుసి వచ్చేసిందిగా, తర్వాత ఏంటి? ఇంకేముంది, పెళ్లి చేసేయడమే. ధైర్యంగా రా సుసి, రూమ్ ని ఎలా మార్చేసావో చూడు సుసి, చూడు. నా రూమ్ ని ఎందుకు ఇలా మార్చేసావు అని అడిగినప్పుడు నేను ఎలాగో కాపురం చేయబోయేది ఇక్కడే కదా, అందుకే క్లీన్ చేశానన్నావు సుసి. ఇదిగో మన పెళ్లి కోసం కొన్న నగలు బట్టలు ఇవన్నీ నువ్వే ఊరంతా తిరిగి కొన్నావు సుసి. అది మాత్రమే కాదు సుసి,
మన చేపలు అమ్మేవాడికి ఫ్రెండ్స్కి సేట్కి సుమతికి మా చిన్నపిల్లడు పండుకి వీళ్ళందరికీ నువ్వే డ్రెస్సులు కొనిచ్చావు చూసి. మా నాన్నకి కోటు సూటు కొన్నావు, మా అమ్మకి చుడిదార్ అది కొన్నావు. అన్ని చేసేసి నాకేం తెలీదు, జ్ఞాపకం లేదు, మర్చిపోయాను అంటే ఇదెక్కడ న్యాయం చూసి? కొంచెం ఆలోచించి చూడు చూసి, నేను లేకపోతే నువ్వు బతకలేవు చూసి. ఒట్టేసి చెప్తున్నాను, సుసి రా. సుసి నేను రానని చెప్పు సుసి. తీసుకుపోతావు నువ్వు, తీసుకుపో చూద్దాం. ఒక అడుగు ముందుకేస్తావంటే పాతేస్తా నిన్ను. నువ్వు ఇతను బెదిరిస్తావంటరా, మనందరినీ మోసం చేస్తున్న అమ్మాయి తనను అడగరా? మర్చిపోయావు. అయితే ఇప్పుడు ఏంటంట, బాలుతో తిరగడం ప్రేమించడం ఇవన్నీ రబ్బర్తో చేపేస్తావా నువ్వు? ఏదేమైనా సరే మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమిస్తే చచ్చేంత వరకు అతనితోనే ఉండాలి. చౌదరి తన ఇష్టపడి వస్తానంటే తీసుకెళ్ళమని నువ్వే కదా అన్నావు, వదలమని నీ కొడుకుని. ఆగండి, విన్సెంట్ ఎవరిని రానివద్దు. ఇది బాలు సమస్య, ఎవరు జోక్యం చేసుకోవద్దు. తీసుకెళ్ళి కూతుర్ని తీసుకెళ్ళిపో, ఇష్టం లేని పిల్ల ఇక్కడ ఉండక్కర్లేదు. ఏమా నిన్ను ఎవరైనా బెదిరించేలా చెప్పించారా? నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. లేదు. ఇలా చూడు, ఇంతవరకు నేనెవరిని ఏమీ అడగలేదు, మొదటిసారిగా నిన్ను ఒకటి అడుగుతున్నాను. నువ్వెలాగూ వెళ్తున్నావు గనక నా బిడ్డను చంపేళ్ళు, నీ చేతులతోనే చంపేసేళ్ళు. సుసి వదిలేమని అంత తేలిక అంటావే చూసి. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నా ఒక్కడికే తెలుసు. నాకు నీ మీద 100 రెట్లు ప్రేమ ఉంటే నీకు నా మీద 1000 రెట్లు ప్రేమ ఉంది చూసి. మీ నాన్న నన్ను చంపినా నరికినా నన్ను వదిలేక నువ్వే కదా అన్నావు చూసి. నేనే నువ్వెవరో తెలియదు పోరా కుక్క అన్నా, నన్ను వదిలే అని అరిచి గీపెట్టే వదిలితే నువ్వేగా అన్నావు. ఇప్పుడు ఇలా వదిలేమంటే ఎలా వదిలేస్తాను చూసి? నేను చచ్చినా సరే నిన్ను వదలు చూసి, నిన్ను వదలు. ఇంత మంది చెప్తున్నా నీకు నమ్మకం కలగట్లేదా? నమ్మవే, నమ్మకమే జీవితమే. నువ్వు పుట్టినప్పుడు ఒక నర్సు వచ్చి మీ అమ్మకి చెప్పుంటుంది ఇదే మీ బిడ్డ అని, అది మీ అమ్మ నమ్మింది. మీ అమ్మ ఒకరోజు ఈయన మీ నాన్న అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. మీ నాన్న ఒకరోజు ఇదే ఆకాశం ఇదే భూమి ఈయన దేవుడు అని చెప్పినప్పుడు నువ్వు నమ్మావు. ఇంత మంది చెప్తున్నారు నీ బాలు, నేను చెప్తున్నాను అయినా నమ్మవా? నమ్మకం లేదు, నా ప్రేయసి కాలేదు, వెళ్ళిపోవే, వెళ్ళు. తప్పకుండి రా, తప్పకుండి. ఎవరు ఆపారా? ఆపారంటే చంపేస్తాను. తప్పకుండి రా. సుసి ఆ దేవుడిని నేను కోరుకునేది ఒక్కటే సుసి, ఒక్కటే. ఏ జన్మలోనూ నేను నీకు జ్ఞాపకం రాకూడదు, వస్తే తట్టుకోలేవే. పోయే, నువ్వు ఆ వీధి దాటేటప్పుడు నీ బాలు ఇక్కడ చచ్చిపోయి ఉంటాడు. నేను లేకుండా నువ్వు బతకలేవే. పోయే, వెళ్ళి చావరా. నువ్వురా రా.
లవ్ యు బాలు. సుసి జ్ఞాపకం వచ్చేసిందా? సుసి లేదు, నాకు ఏది జ్ఞాపకం రాలేదు. ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు, నిన్ను చూసినట్టు, మాట్లాడినట్టు, లవ్ చేసినట్టు నాకేది గుర్తుకు రాలేదు. కానీ నా కోసం నువ్వు తిన్న దెబ్బలు, పడ్డ వేదన, నా మీద నీకున్న ప్రేమ, నా కోసం ప్రాణాలు లెక్క చేయని నీ మనసు, వీటన్నిటిని బట్టి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యు బాలు, ఐ లవ్ యు. సార్, మీ అమ్మాయి గారు నాకు అసలు కూతురే లేదు.